దేవుని సమర్పణలు వాక్యార్చన స్తుతి గీత ప్రార్థనా విన్నపాలతో రూపొందిన వాక్యామృతం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి హృదయాలలో జేసునాథుని ప్రేమామృతం పొంగిపొరలాలని ఆశిస్తూ ఆరంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తిలకించి జేసునాథుని దివ్యానుభూతితో ధరించండి వాక్యామృతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ శుభవార్త ఛానల్ ద్వారా ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక సహోదరి సహోదరులకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా మనం తలైనటువంటి స్త్రీ సభ ద్వారా పెంతుకోస్తు పండుగను కొనియాడుతున్నాం. ఒక గొప్ప పండుగ ఇది. యేసుక్రీస్తు పరలోకానికి మోక్షానికి వెళ్ళిన తర్వాత ఆయన వాగ్దానం చేసినటువంటి రీతిలో తన అపోస్తల మీదకి పవిత్రాత్మ సర్వేశ్వరుని పంపించినటువంటి పండుగ ఈరోజు. అపోస్తల కార్యములు 1:4 చెప్పబడుతున్నట్లుగా ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞానుసారంగా అపోస్తలందరూ కూడా ఈ 40 రోజుల పాటు ప్రార్థన చేస్తూ ఆ యేసుక్రీస్తు వాగ్దానం ప్రకారం ఆత్మదేవుని యొక్క అభిషేకం కొరకు వారందరూ కూడా వేచి ఉన్నటువంటి సమయంలో ఆత్మదేవుడు పెంతుకోస్తు పండుగ నాడు వారి మీదకి దిగివచ్చి వారిని అభిషేకించను. అపోస్తల చర్యలు లేక కార్యాలలో 2:1 నుంచి మనం చూసినప్పుడు ఏ విధంగా యేసుక్రీస్తు యొక్క వాగ్దాన ఫలాలు వారి మీదకి దిగివచ్చాయి అన్నటువంటిది మనం ధ్యానం చేయవచ్చు. పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడియుండిరి. ప్రియ సహోదరి సహోదరులారా, యూదమత ఆచారం ప్రకారం రక్షణ చరిత్రలో యావే భగవంతుడు చేసినటువంటి ఆ రక్షణ కార్యాలను నెమరవేయటానికి యూదులు అనేకమైనటువంటి పండుగలు చేయవలసి ఉంది, తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి పనులు. ఈ పాస్కా పండుగ అయిన 50వ దినాన ఈ పెంతుకోస్తు పండుగ కొనియాడటం వారికి ఆనవాయితీగా ఉంది. ఆ పెంతుకోస్తు పండుగ దినాన దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసి ఉన్నారు. పెంతుకోస్తు అనగా 50వ దినం. ప్రథమ ఫలాలు దేవునికి సమర్పించేటువంటి పండుగ, ఒక కోతకాలం. ఈ కోతకాలం నాడు ఈ నవయుగాన్ని ప్రారంభిస్తూ యేసుక్రీస్తు ఒక కొత్త శకాన్ని ప్రారంభించారు ఈ పెంతుకోస్తు ద్వారా. కాబట్టి ఈ పెంతుకోస్తు పండుగ దినాన అపోస్తులందరూ ఒకచోట కూడి ఉన్నప్పుడు ఆత్మదేవుడు వారి మీదకి వేంచేసి వచ్చారు, వారిని అభిషేకించున్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారిని శక్తితో అనుగ్రహించి వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఇప్పుడు మనం ధ్యానం చేయాల్సినటువంటి అంశాలలో ఆత్మదేవుడు వారి మీదకి దిగివచ్చారు. ఏ విధంగా దిగివచ్చారు? అగ్ని 4 రూపంలో దిగివచ్చారు. దిగివచ్చి వారిని అభిషేకించున్నారు. ఈ అభిషేకం అనేటువంటి పదం బైబుల్లో ఒక గొప్ప అర్థాన్ని ఇస్తూ ఉంది. దేవునితో సత్సంబంధాన్ని కలగజేసేటువంటి పదం ఇది. దైవ కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు శక్తిని బలాన్ని అనుగ్రహించేటి పదం ఇది. దేవుడు అభిషేకించేవాళ్ళు తన కార్యాన్ని, తన యాజకత్వాన్ని నిర్వర్తించటానికి, తన ప్రేషిత కార్యాన్ని నెరవేర్చడానికి, ప్రజలకు తన యొక్క సందేశాన్ని ప్రకటించటానికి దేవుడు కొంతమందిని అభిషేకిస్తూ ఉండేవాళ్ళు. ఉదాహరణగా మనం తీసుకుంటే మోషే ప్రవక్తను దేవుడు అభిషేకించిన తరువాత తన ప్రజలకు విమోచనాన్ని ప్రకటించడానికి పంపించున్నారు. సమూయేలు ప్రవక్తను అభిషేకించిన తర్వాత ఆయన దైవ కార్యాన్ని నెరవేర్చడానికి పంపించున్నారు. సౌలును మహారాజుగా నియమించేటువంటి సందర్భంలో కొమ్ము తైలంతో అభిషేకించి తన ఆత్మను ఆయనకు అనుగ్రహించున్నాడు. దావీదును రాజుగా అభిషేకించేటువంటి సమయంలో కూడా ఆత్మాభిషేకం ద్వారా రాజుగా దావీదును అభిషేకించున్నారు. ఇది పాత నిబంధనలో మనం చూసేటువంటి అభిషేకం. యేసు ప్రభు కూడా యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు అభిషేకం పొంది ఉన్నారు. ఆయన యోర్దాను నదిలో బాప్తిస్త యోహాను గారి చేత జ్ఞానస్నానం పొంది నీటి నుండి పైకి వచ్చినటువంటి సమయంలో ఆత్మదేవుడు ఆయన మీద దిగివచ్చి ఉన్నారు పావుర రూపం. ఈ పావుర రూపం ద్వారా ఆయన మీద దిగివచ్చిన తర్వాత ప్రభువు దేవుని యొక్క స్వరముతో ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను, ఈయన నా కుమారుడు,
ఈయన మాటను ఆలకించండి అన్నటువంటి అభిషేకం. ఈ అభిషేకం పొందిన తర్వాత మాత్రమే యేసుప్రభు తన యొక్క దైవ కార్యాన్ని దైవరాజ్య విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ దైవరాజ్యాన్ని వ్యాపింపజేయటం అనేది జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అభిషేకము ద్వారా యేసుప్రభు తన యొక్క ఆత్మశక్తిని అపోస్తలులకు అనుగ్రహించి వారు దైవ కార్యాన్ని నెరవేర్చడానికి పంపిస్తూ ఉన్నారు. ఈ అభిషేకం పొందిన తర్వాత వారిలో గొప్ప మార్పు అనేది జరిగింది. రెండవది అగ్ని నాలుగు రూపంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆ కూడి ఉన్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి అపోస్తలందరి మీద కూడా వేంచేసి వచ్చి మాట్లాడేటువంటి శక్తిని, దైవ సాక్ష్యాన్నిచ్చేటువంటి జీవితాన్ని, ఎవరికి భయపడకోకుండా నిలబడేటువంటి శక్తిని ఈ అగ్ని నాలుగు ద్వారా ఇవ్వటం జరిగింది. ప్రభు చెప్పారు, మీరు మాట్లాడేటువంటి మాటలు మీవి కావు, ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడాల్సినటువంటి ఆ అనుగ్రహాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ మాటల ప్రభావాన్ని నేను ఇస్తానని ప్రభు చెప్పడం జరిగింది. ఈ అగ్ని నాలుగు రూపంలో ఒక్కొక్కరి మీద వేంచేసి రావటం అనేది కూడా ఈ అభిషేకము, దైవ జ్ఞానము, దైవ వాక్యం వారిలో పరిపూర్తిగా నింపబడేటువంటి శక్తికి గుర్తుగా ఉంది. ప్రియ సహోదరులారా, అప్పటి వరకు భయపడుతూ బయటికి వెళ్ళడానికి జడుస్తూ జంకి ఉన్నటువంటి అపోస్తలులకు ఒక్కసారి పవిత్రాత్మ సర్వేశ్వరుడు అభిషేకము ద్వారా వారి మీదకి రావటం మూలంగా జరిగినటువంటి మార్పు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, వారు బయటికి వెళ్ళారు, నిలబడ్డారు, ధైర్యంగా ప్రకటించగలిగారు, యేసుక్రీస్తు నామమందు తప్ప వేరే నామమందు రక్షణ లేదు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని వారు ప్రకటించారు. యేసుక్రీస్తు యొక్క నామానికి సాక్ష్యమిచ్చేటువంటి ధైర్యం, ప్రాణాలు సహితం లెక్క చేయకోకుండా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించేటువంటి ఆత్మస్థైర్యం కేవలము పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క అభిషేకం ద్వారా మాత్రమే వారికి జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పెంతెకొస్తు పండుగ సందర్భంలో ఇక్కడ చేరినటువంటి మనమందరం దేవుని యొక్క ఆత్మాభిషేకం కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆత్మాభిషేకం ద్వారా మాత్రమే క్రైస్తవ జీవితము పరిపూర్ణతలో పెరగటానికి దేవుని యొక్క దీవెనలు లభిస్తూ ఉంటాయి. పౌలు గారు చెబుతున్నట్లుగా మీరు పవిత్రాత్మను పొందారని ప్రశ్నించినప్పుడు, పవిత్రాత్మ ఎవరో మాకు తెలియదని వారు చెప్పినప్పుడు, పౌలు గారు వారి మీద తన యొక్క హస్తాల నుంచి ప్రార్థన చేసినప్పుడు, పేతురు గారు సంఘం మీద హస్తాల ఉంచి ప్రార్థన చేసినప్పుడు, యోహాను గారు సంఘం మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారి మీద వేంచేసి వచ్చి వారిని అభిషేకించారు. కాబట్టి ఈరోజు మనం మన ఆత్మలను తెరచి, మన హృదయాలను తెరచి ఆ ప్రభు మన మీదకి వేంచేసి వచ్చేలాగున ప్రార్థన చేయాలి. పవిత్రాత్మ యొక్క ఫలాలు చాలా విధాలుగా ఉంటూ ఉన్నాయి. పేతురు ప్రసంగించినప్పుడు అక్కడ చాలామంది చేరి ఉన్నారు. రకరకాలైనటువంటి ప్రాంతాలకు చెందినటువంటి వారు, రకరకాలైనటువంటి భాషలు మాట్లాడేటువంటి వారు చాలామంది ఉన్నారు. పేతురు ప్రసంగించినప్పుడు చేరి ఉన్నటువంటి జనమంతా కూడా ఒకే భాషలో మాట్లాడటం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆదికాండము 9:10-11 అధ్యాయాలు చూసినప్పుడు దేవుని యొక్క చర్యలు చాలా గొప్పగా ఉంటూ ఉన్నాయి. మరి ముఖ్యంగా 11వ అధ్యాయం చదివినప్పుడు ప్రజలందరూ కూడా దేవుని చేరాలి అన్నటువంటి ఒక ఆతృత, ఒక అహంభావంతో ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం ప్రారంభించారు. దేవుడు పైనుండి చూసినప్పుడు వారు చేసేటువంటి పని ఆయనకు నచ్చలేదు, దేవుని యొక్క తిరస్కారంగా ఆయన భావించారు. వెంటనే వారి యొక్క భాషలను తారుమారు చేశారు. ఐక్యతతో ఉన్నటువంటి వారు, ఒకే మాటతో జీవించేటువంటి వారందరూ కూడా తారుమారై భాషలు అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఉండి విడిపోవడం జరిగింది. కానీ మళ్ళా పెంతెకొస్తు పండుగ నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారి మీదకి వేంచేసి వచ్చినప్పుడు వారిలో మళ్ళా ఐక్యత అనేది కనిపిస్తూ ఉంది. వారందరూ కూడా ఒకే భాషను అర్థం చేసుకుంటూ ఉన్నారు. మన జీవితాలలో రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి జీవిత విధానాలు ఉన్నప్పుడు ఒకే భాష కింద, ఒకే మాట కింద, ఒకే ఆలోచన కింద తీసుకువచ్చేటువంటి శక్తి ఒక ఆత్మదేవునికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ పెంతెకొస్తు పండుగ నాడు మొట్టమొదటిసారిగా అపోస్తలుల ద్వారా చేసినటువంటి ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప అనుభవము, ఒక గొప్ప అద్భుతము మానవులందరినీ కూడా కలిపేటువంటి అద్భుతం. పవిత్రాత్మదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఐక్యత ఉంది. పవిత్రాత్మదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రేమ ఉంది. పవిత్రాత్మదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ జీవిత విధానంలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, బైబుల్ మనకు రకరకాలైనటువంటి సంజ్ఞల ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. ప్రధానంగా అగ్ని. ఈ అగ్ని అనేటువంటిది దేవుని యొక్క ఉనికికి గుర్తుగా ఉంది. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అగ్ని ఉంటుంది. మోషే దైవ సాన్నిధ్యం పొందినప్పుడు అగ్ని ద్వారా దైవ సాన్నిధ్యాన్ని పొందాడు.
ఇజ్రాయేల్ ప్రజలు నడిపించబడుతున్నటువంటి సమయంలో ముందు వెనుకల అగ్ని రూపంలో దేవుడు నడిపించాడు. ఈ అగ్ని అనేటువంటిది పాపాన్ని దహించివేసి దేవునిలో దైవ సాన్నిధ్యంలో పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలులందరూ కూడా వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి దైవ సాన్నిధ్యంలో జీవించేటువంటి అవకాశాన్ని పొంది ఉన్నారు. అదేవిధంగా పాత నిబంధనలో నీరు అనేటువంటిది ఒక గొప్ప దేవుని యొక్క దీవెనకు గుర్తుగా ఉంది. ఆదికాండం మొదటి అధ్యాయంలోనే రెండవ వచనంలోనే మనం చూస్తాం, దేవుని యొక్క ఆత్మ జీవ జలాల మీద అలలాడుతూ ఉంది. కాబట్టి ఆత్మ ఫలాలు పొందటానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు శాశ్వతమైనటువంటి నీటిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు చెప్పారు యోహాను శుభవార్తలో, దప్పిక గొన్నవారులారా నా యొక్కకు రండు, నన్ను విశ్వసించేటువంటి వారి యొక్క అంతరంగాల నుండి జీవజలము ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జీవజలం ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రాత్మ సర్వేశ్వరుడు విశ్వసించినటువంటి వారికి అనుగ్రహిస్తేనే తప్ప అది రాదు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు విశ్వసించేటువంటి వారికి ఒక గొప్ప ఆత్మ అనుగ్రహాలను, ఆత్మ ఫలాలను, ఆత్మ జీవజలాలను ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఎండిపోయినటువంటి మన హృదయాలలో దేవుని యొక్క ఆత్మ వర్షధారగా రావాలని, బీటలు వారినటువంటి మన జీవితాలలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రవహించి సశిశ్యామలముగా చేయాలని, ప్రేమ అనురాగాలు మనలో ఉండాలని ప్రార్థన చేద్దాం. రోమీలకు రాసినటువంటి లేఖలో పౌలు గారు 8వ అధ్యాయంలో ఆత్మాగతమైనటువంటి జీవితాన్ని గురించి తెలియజేస్తారు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు మరణాన్ని జయించి యేసుక్రీస్తు జీవంతో ఏకమై ఉంటారు. పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆత్మానుసారులుగా జీవిస్తూ ఉంటారు. శారీరక పరమైనటువంటి కోరికలను విడిచిపెట్టి ఆత్మ అనుగ్రహించేటువంటి ఫలాల ప్రకారం జీవిస్తారని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా గలతీయులకు రాసినటువంటి లేఖలో కూడా ఈ 5వ అధ్యాయములో ప్రేమ కలిగినటువంటి వారు, ఆనందము కలిగినటువంటి వారు, శాంతి సహనము, దయా మంచితనము, విశ్వసనీయత, నిగ్రహము కలిగినటువంటి వారందరూ కూడా ఆత్మచేత అభిషేకించబడతారు. ఎవరైతే జారత్వముతోనూ, కామకత్వముతోనూ, కలహాలతోనూ, అసూయతోనూ, క్రోధంతోనూ జీవిస్తూ ఉంటారో, స్వార్థము కక్షలతో జీవిస్తూ ఉంటారో, వారు ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. కాబట్టి ఈరోజు ఈ పెంతెకోస్తు పండుగ నాడు యేసుప్రభు తాను వాగ్దానం చేసినటువంటి రీతిలో వేచి ఉన్నటువంటి అపోస్తలందరి మీదకి ఆయన అనుగ్రహాలు పంపించినటువంటి రీతిలో ఈ దేవాలయంలో కానీ, ఈ ప్రార్థనా సమావేశాలలో కానీ ప్రార్థన చేయటానికి, తండ్రి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనందరి మీద నవనవ్యముగా ఆ ఆత్మదేవుడు దిగిరావాలని, ఆత్మీయ ఫలాలు మనందరికీ కూడా అనుగ్రహింపబడాలని ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా పాపము నుండి పుణ్యములోనికి నడిపించబడాలి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడాలి, శత్రుత్వం నుండి, అసూయ ద్వేషాల నుండి ప్రేమ, సేవ, క్షమ అనేటువంటి గుణాలకు నడిపింపబడాలి. కాబట్టి అలాంటి దీవెనలు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరికీ కూడా ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఈ శుభవార్త ఛానల్ ద్వారా దైవ కార్యాలు అనేక విధాలుగా జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం అందించబడుతుంది. ఈ వాక్యం ఆలకించేటువంటి వారందరినీ కూడా ఆత్మదేవుడు తన యొక్క అనుగ్రహాల చేత నింపి తన సత్య మార్గంలో నడిపించాలని, ఆదరకర్తగా మనకుండాలని, దిక్కుతోసినటువంటి సమయంలో తన యొక్క విజ్ఞానం చేత ఆదరణ మనకు లభింపచేసి ఆ క్రీస్తులో బలపడేటువంటి జీవితాన్ని ప్రసాదించాలని అందరము కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఆత్మదేవుడు మరొకసారి మనందరి మీదకి దిగివచ్చి తన ఆత్మీయ వరాలను, ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన మా దేవ, మీకు స్తోత్రము. మీ రక్షణ చరిత్రలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసి మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించారన్న దానికి సాక్ష్యంగా మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మా కొరకు పంపించారు. ఆయన శిలువ మీద మా కొరకు మరణం పొంది తిరిగి సమాధిని జయించి ఉత్థానుడై మోక్షారోహణుడై ఆయన వాగ్దానం చేసినట్లుగా ఈ పెంతెకోస్తు పండుగ దినాన తన ఆత్మను అందరి మీద కూడా కురిపించున్నారు. కేవలము వారి కొరకే కాకుండా వారి ద్వారా మీ యొక్క వాక్యాన్ని విని మీ రాజ్యంలో భాగస్థులయ్యేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకా గ్రంథంలో మీరు సెలవిచ్చినట్లుగా అంత్య దినాలలో నా ఆత్మను అందరి మీద కూడా కుమ్మరిస్తానని సెలవిచ్చారు. ఈ పెంతెకోస్తు అంత్య దినాలకు గుర్తుగా ఉంది. ఈ అంత్య దినాలలో మీ అందరి విశ్వాసం కలిగినటువంటి వారందరినీ కూడా మీ ఆత్మతో నింపుతారు. ప్రత్యేకంగా ప్రభు, మాలో సైతాన్యక గుణాలు చాలా ఉన్నాయి. అసూయ, ద్వేషం, ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటూ ఉన్నాయి. ఈరోజు ఈ పెంతెకోస్తు పండుగ నాడు
మీ ఆత్మను మా మీద కుమ్మరించడం ద్వారా మాలో ప్రేమ క్షమ సేవ అనేటువంటి గుణాలు ఒకరినొకరు అర్థం చేసుకుని మీ వాక్యాన్ని ఇతరులకు పంచేటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. నిండు జీవితం అమృతవాణి.